ఫ్యాన్స్ అయితే కుమ్మేస్తారండి, సినిమా ఏమో గానీ ఫ్యాన్స్ మాత్రం కుమ్మేస్తారు. రచ్చ రచ్చ చేస్తారు. రచ్చ అంటే మామూలు రచ్చ కాదు, అసలు అక్కడే ఊగుడు డాన్స్. అయితే బాగా సాంగ్స్ అన్నిటికీ డాన్స్ చేయాలనుకుంటున్నా. చింపేస్తారు కోతులకి, అంతే కదా. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. పుష్ప టూ బాగుంటది. చింపేశాడు కదా బన్నీ అన్న. బన్నీ అన్న, బన్నీ అన్న. ఓకే ఓకే. మరి పుష్ప టూ లో మెయిన్ గా ఎవరి కోసం వెళ్తున్నారు మీరు సినిమాకి? బన్నీ అన్న కోసమే. బన్నీ అన్న కోసం. రష్మిక మందన అసలు హీరోయిన్ అంటే మాస్. ఓకే. నెక్స్ట్ ఒక అబ్బాయి, ఒక అబ్బాయి నుంచి మీరు ఏమైనా అంటే ఈ సినిమాలో మీరు చూసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగా చూపించాడు అనిపిస్తుంది. అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీ ఫ్యూచర్ హస్బెండ్ గురించి? మా హస్బెండ్ నన్ను బాగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఇంకా పెళ్ళాం మాదిరి మొగుడు ఉంటే అట్లా ఉండాలనుకుంటున్నా. నా మాటనే వినాలి మా హస్బెండ్. ఎందుకు వినాలి? ఎందుకంటే పెళ్ళాం కదా, కట్నం ఇస్తాం కదా. కట్నం అంటే కట్నం అయిపోతే వద్దా? ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చింపే సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం వచ్చారు అనుబోలా. మరి ఫస్ట్ రోజు వెళ్తున్నారా? ఫస్ట్ రోజు వెళ్ళిపోతా. నైటే, నైట్ అయితే నైట్, మార్నింగ్ అయితే మార్నింగ్. ఓకే. మరి నైట్ పూట వెళ్తే పబ్లిక్ బైస్ ఇవ్వడానికి కుదరదేమో, మాట్లాడే కుదరదేమో. నేను ఆర్టిస్ట్ కదా. ఓకే. చింపేస్తారు నేను వెళ్తే. ఓకే ఓకే.